వీటిలీ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. అరకు అందాలను వీక్షించేందుకు ప్రత్యేక రైలు వెల్లడించిన వాల్తేరు డివిజన్. ఏవోబీలో అలజడి, మావోల వారోత్సవాల నేపథ్యంలో హైఅలర్ట్. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తాం, ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సివిల్ సప్లైస్ చైర్మన్ చల్ల. ఎయిడ్స్పై మరింత అవగాహన అవసరం, ఎయిడ్స్ డే ఏర్పాట్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. నేవీడేకు సన్నాహాలు, విశాఖ ప్రజలను అలరిస్తున్న విన్యాసాలు. ఆంధ్ర ఊటీ అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ నెలలో 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు వాల్తేరు డివిజన్ ప్రకటించింది. ఈ అవకాశం అరకు వెళ్లే పర్యాటకులకు కొంత ఊరట కలిగించనుంది. విశాఖ అరకు మార్గంలో ప్రస్తుతం పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ప్రతిరోజు నడిచి కిరణ్ డోల్ ప్యాసింజర్ రైలు ఏమాత్రం ఖాళీ లేకుండా సందర్శకులతో కిక్కిరిసిపోతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1, 2, 8, 9 తేదీల్లో విశాఖ అరకు మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ రైలు విశాఖలో ఉదయం 8:50 బయలుదేరి 11:50 అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2:00 అరకులో బయలుదేరి సాయంత్రం 6:00 విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖమణ్యం నివురుగప్పిన నిప్పులా మారింది. వారోత్సవాల నేపథ్యంలో విధ్వంస రచనలో మావోలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం ఏవోబీలో నెలకొంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నేపథ్యంలో ఏవోబీలో అలజడి మొదలైంది. ఇటీవల పలు విధ్వంసాలకు పాల్పడిన మావోలు మరోమారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించాలంటూ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖ ఏజెన్సీ అంతటా హెచ్చరిక బ్యానర్లు వెలిశాయి. కరపత్రాలు, గోడపోస్టర్లు దర్శనమిస్తున్నాయి. బాక్సైడ్ తవ్వకాలకు అనుకూలంగా ఉండే ప్రజాప్రతినిధులను హతమారుస్తామంటూ వివిధ దళాల నుంచి హెచ్చరిక లేఖలు విడుదలవుతున్నాయి. అటవీశాఖ, కాఫీ బోర్డు అధికారులను ఏజెన్సీ విడిచివెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిపే వారోత్సవాలు ఉధృతంగా ఉంటాయని ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది. దీంతో విశాఖ ఏజెన్సీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఓవైపు శాంతి భద్రతల పరిరక్షణ, మరోవైపు మావోల ఏరివేతకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. గ్రేహౌండ్స్ దళాలతో ఏవోబీని జల్లెడపడుతున్నారు. వారోత్సవాల సందర్భంగా మావోలు విధ్వంసక చర్యలకు పాల్పడతారనే సమాచారం తమ వద్ద ఉందని జిల్లా ఎస్పీ బాపూజీ తెలిపారు. అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు. మావోల హిట్లిస్ట్లో ఉన్న ప్రజాప్రతినిధులను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ సమాచారమిచ్చామని చెప్పారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులో తలపెట్టినటువంటి ఈ వారోత్సవాల సందర్భంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టులు వాళ్ళ యొక్క ఉనికి కోసం ఈ వారోత్సవాల పేరిట అలజడులు సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కొంత సమాచారం ఉంది. అందుకు అనుగుణంగా ఎవరైతే టార్గెట్స్ ఉన్నారో మావోయిస్ట్ దృష్ట్యా వాళ్ళని అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది, జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మావోయిస్టులు కూడా కొంతమంది అమాయక గిరిజనుల్ని చంపేసి వాళ్ళ మీద ఇన్ఫార్మల్లనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు కొంత సమాచారం వచ్చింది. గిరిజనులందరికీ కూడాను మేము అదేవిధంగా పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మావోయిస్టులు ఇట్లా అమాయకులైనటువంటి గిరిజనుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళని హత్య చేసే ప్రయత్నం చేస్తే గిరిజనులందరూ కూడా దానికి వ్యతిరేకించాలని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అంటే కొంతమంది అనుమానితులను అయితే కొంతమంది మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇంతవరకు ఎవరిని మనం అదుపులోకి తీసుకోలేదండి. వారసత్వాల నేపథ్యంలో ముఖ్యంగా భద్రతా చర్యలు చాలా కట్టుదిట్టం చేయడం జరిగింది. అదనపు బలగాలను కూడా ఏజెన్సీ ఏరియాలోకి పంపించడం జరిగింది. అదేవిధంగా మనం రెగ్యులర్గా చెక్ పోస్టులు పెట్టి వెహికల్ చెకింగ్ చేసి అట్లా మన రెగ్యులర్ ఏదైతే డ్రిల్ ఉంటుందో అదంతా కూడా చేస్తూ ఉన్నామండి. పేద ప్రజలకు అందించే బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అధికారులతో విశాఖలోని సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి ప్రొక్యూర్మెంట్ మిల్లర్లు చేసే అవకతవకలపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత అధికారులతో విశాఖ నగరంలోని డాల్ఫిన్ హోటల్లో సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు ఇచ్చే బియ్యంలో మిల్లర్లు చేసే గోల్మాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు. రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదన్న రామకృష్ణారెడ్డి పౌర సరఫరాల వ్యవస్థ అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మనం నంబర్ 1గా నిలుస్తాము,
దాంట్లో సందేహమే లేదు. చూడండి, అనతి కాలంలోనే ఇప్పుడు ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే కాదు, స్టేట్లో ఉన్నది చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్కు భిన్నంగా, అన్ని కార్పొరేషన్లకు భిన్నంగా మనం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చాలా చక్కగా నడుపుతున్నాము. అందులో మీ పాత్ర గణనీయమైన పాత్ర. మేము కాదు, హెడ్స్ కాదు, హెడ్స్ మాదిగా గణనీయమైన పాత్ర అని మేము చెప్పుకోలేము. మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ చక్కగా నడిపే వరకు మేము ఒక సూపర్వైజర్స్గా యాక్ట్ చేస్తామంతే. ఎక్కడైతే డౌన్ ఆఫీసెస్, ఎక్కడ డిస్ట్రిక్ట్ పాయింట్స్ ఉన్నాయో, డిఎం పాయింట్, జెడ్ఎం పాయింట్, ఇవన్నీ చక్కగా పనిచేస్తే, ఎంఎల్ఎస్ పాయింట్ వరకు కూడా చక్కగా పనిచేస్తే అప్పుడు మనం నంబర్ వన్గా నిలుస్తాం. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సలహాలు చేస్తున్నారు. వైద్య సిబ్బంది విద్యార్థులతో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇదే రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలకరింపు రెండో భాగాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ డే మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీ హెచ్ఐవి స్థితి తెలుసుకోండి అనే ఒక కాన్సెప్ట్ని మనకి ప్రభుత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనము రేపు 1వ తారీఖున జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి బీచ్లో ఏయు అసెంబ్లీ హాల్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. తర్వాత అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారిని వాళ్ళందరినీ కూడా మనము ఇన్వైట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తీసుకోవడం. అలాగే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ హెచ్ఐవి కేసెస్ ఉన్నాయి అనేది ఒకటి చూడటం, అలాగే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం, అలాగే వాళ్ళకి సరైన మందులు అందుతున్నాయా లేదా అని చూడటం, ఇది మూడు చేయడం జరుగుతుంది. మనం మిగతా పేషెంట్ లాగా అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటిలో ఎలా పేషెంట్లు ఉన్నారో వీళ్ళు కూడా మందులు వాడటం వల్ల వాళ్ళ లైఫ్ని మనం ప్రొలాంగ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. ఇది ఒకటి మనం విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన భారత నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర తీరంలో సంబరాలు నిర్వహించేందుకు తూర్పు నావికాదళం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆర్కే బీచ్ వద్ద రిహార్సల్స్ నిర్వహిస్తోంది. యుద్ధ సమయంలో నావికులు చేసే సాహస విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 4వ తేదీన భారత నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్లో తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో యుద్ధ విన్యాసాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. దానికి ముందుగా సాగర తీరం వద్ద 4 రోజుల పాటు యుద్ధ విన్యాసాల రిహార్సల్స్ జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే ఆర్కే బీచ్ వద్ద యుద్ధ విన్యాసాల ప్రదర్శన రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. తూర్పు నౌకాదళ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రదర్శన ద్వారా యుద్ధం అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపుతున్నారు. విమానం నుంచి సైనికులు దూకడం, సముద్రంలో బాంబులు పేల్చడం, చేతిలో ఆధునిక తుపాకులతో అటూ ఇటూ తిరుగుతూ శత్రువులను వెంబడించే దృశ్యాలు అచ్చం యుద్ధాన్ని తలపిస్తున్నాయి. నగరవాసులు ఈ ప్రదర్శనలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశ్వ బ్రాహ్మణుల మహిళా సంఘాలు ఐక్యం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకటిగా నిలిచాయి. ఇప్పటి వరకు వేరువేరుగా పోరాటాలు సాగిస్తున్న మహిళా సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఏకతాటిపై నడిచేందుకు నడుం బిగించాయి. శివాజీ పార్కు వద్ద గల సవేరా ఫంక్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన జిల్లా అధ్యక్షురాలిగా కోడి అరుణను నియమించుకున్నారు.
నేను చేయబోయే ఐక్యత కార్యక్రమం విశ్వబ్రహ్మ విశ్వకర్మ ఒక ఐక్యత కార్యక్రమాన్ని నేను ఈరోజు నిర్వహించాను. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పని నా విశ్వబ్రాహ్మణ్ కోసం నేను పోరాడతానని సంఘ సభ్యులకి సంఘ పెద్దలకి అందరికీ వినవి చేస్తూ నా తోబుట్టువులైన నా విశ్వబ్రాహ్మణ్ ఆడపిల్లలందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్క దగ్గర ప్రతి మంచి చెడ్డ అన్నీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ రాను ముందుకు వెళ్తానని ప్రజలందరూ నాకు నా విశ్వబ్రాహ్మణ్స్ మహిళలందరూ నాకు చేయదోడుగా ఉంటే వాళ్ళతో సమానంగా నేను ముందుకు వెళ్తానండి. మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా తయారు చేసి మా విశ్వబ్రాహ్మణ ఆడవాళ్ళని ముందుకు తీసుకొచ్చిన అరుణ గారికి ముందుగా మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది మనతో మాట్లాడి మీకు త్వరలోనే చెప్తాం. మానవాళి మనుగడ పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం ప్రశ్నిస్తోంది. తీవ్ర ముప్పును కలిగించే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జనపనార ఉత్పత్తులకు జ్యూట్ మిల్లులు ఎంతో దోహదం చేస్తాయి. అలాంటి జ్యూట్ తయారీకి ఏర్పడిన చిట్టివలస జ్యూట్ మిల్ మూతపడి 10 ఏళ్లు కావిస్తున్న ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం. పర్యావరణ హితం దృష్ట్యా జ్యూట్ మిల్ వెంటనే తెరిపించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చిట్టివలస జ్యూట్ మిల్లు పరిశ్రమను వెంటనే తెరిపించాలని అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక మంది 6,000 మంది ఉన్నటువంటి ఒక పరిశ్రమ మూతబడి 9 సంవత్సరాలు అయింది. నేటికి కూడా తెరవకుండా కార్మికులు నడిరోడ్డు మీద నెట్టబట్టారు. 250 కోట్లు వారికి చెల్లించాల్సినటువంటి బకాయి చెల్లించకుండా ప్రభుత్వం ఈరోజు యజమానిని స్వేచ్ఛగా వదిలేసి స్వైర్విహారం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. కార్మికులకు తీరినటువంటి అన్యాయం జరిగింది. కార్మికులు కంపెనీ అత్యంత తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించగలిగిన పరిశ్రమ జూట్ పరిశ్రమ. అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు తెరిపించగలిగినప్పుడు తక్కువ పెట్టుబడితో అయ్యేటువంటి చిట్టివలస జూట్ మిల్కి ఎందుకు తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సమావేశం అవడానికి ప్రధాన కారణం చిట్టివలస జూట్ మిల్లు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ ఉపాధి గురించి, తర్వాత ఉద్యోగులు పడుతున్న బాధల గురించి. జూట్ ఏ విధంగా మనకి పర్యావరణాన్ని, జూట్ జనపనార పరిశ్రమ వల్ల పర్యావరణం ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంతమందికి మనం ఇలాంటి మన పాపులేషన్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది. కాబట్టి జూట్ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంటు, తర్వాత వాళ్ళ జీవనోపాధి, అలానే మనం ఎన్విరాన్మెంటల్ పరంగా కూడాను చాలా కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సాయి కిషోర్ ఏసీబీకి చిక్కారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకు సెలవుల విషయంలో 8,000 లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని నర్సు ఏసీబీని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో సాయి కిషోర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సాయి కిషోర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుకు సెలవుల విషయంలో సాయి కిషోర్ 8,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ నర్సు ఏసీబీని ఆశ్రయించగా పథకం వేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్గా సాయి కిషోర్ను పట్టుకున్నారు. పోస్ట్ డాక్టరల్ ఫెలోస్, ఫ్యాకల్టీలను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని డిమాండ్ చేస్తూ ఏయూ మెయిన్ గేట్ ఎదుట పీడీఎఫ్ఎస్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన రిలాహార నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 5వ రోజు దీక్షా శిబిరంలో పాల్గొన్న అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ఏయూ అధికారులు ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ డాక్టర్ ఫెలోస్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు గత 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి కారణం ఏమంటే, ఏదైతే గవర్నమెంట్ కొత్తగా జీవో ఇచ్చిందో టీచింగ్ అసిస్టెంట్స్ కోసం వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ మరియు 6 సంవత్సరాల కోసం జీవో ఇవ్వటం జరిగింది. ఇందు నిమిత్తంలో మేము పోస్ట్ డాక్టర్లు అని అంటే పిహెచ్డి అయిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో ఎన్నికయ్యి యూజీసీ ద్వారా డబ్బులు ఇస్తూ ఏ యూనివర్సిటీలో పనిచేస్తున్నామో ఆ యూనివర్సిటీకి మేము సేవ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పోస్ట్ డాక్టర్ అయిపోయి మా మిత్రులు కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఈ నిమిత్తంలో ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారం మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి మాకు కూడా జాబ్ సెక్యూరిటీ కల్పించాలని మా ముఖ్యమైన డిమాండ్. యూనివర్సిటీ స్థాయి అంటే ఎడ్యుకేషన్ లెవెల్లో హైయెస్ట్ డిగ్రీ ఇస్ ద పిహెచ్డి డిగ్రీ. మమ్మల్ని గత 10 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా డెమోస్ ద్వారా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి డెమోస్ ద్వారా మా యొక్క టీచింగ్ కమ్యూనికేషన్స్ నచ్చిన తర్వాతే మమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీ నమ్ముకొని 10 సంవత్సరాలుగా చదువులు అయిపోయినప్పటికీ కూడా భార్యాబిడ్డలతో మేము ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అధికారులకి, గవర్నమెంట్ ప్రభుత్వానికి తెలియజేస్తూ మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాం. పోస్ట్ డాక్టరల్ ఫెలోస్, ఫ్యాకల్టీలను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు పద్ధతిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఏయూ మెయిన్ గేట్ ఎదుట పీడీఎఫ్ఎస్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 5వ రోజు దీక్షా శిబిరంలో పాల్గొన్న అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ
తమ న్యాయమైన డిమాండ్లను ఏయూ అధికారులు ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీక్షా శిబిరాన్ని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ సందర్శించి ఉద్యోగులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన కోరికను ఏయూ అధికారులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకి సంఘీభావం తెలియజేయడం కోసం రావడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే అతి ఎక్కువ మంది రీసెర్చ్ స్కాలర్స్ని ఇస్తూ అనేక విధాలుగా దేశానికి సేవ చేస్తున్న ఈ యూనివర్సిటీలో ఈరోజు ఈ పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. యూనివర్సిటీలో గత అనేక సంవత్సరాలు బట్టి, సుమారు 30 సంవత్సరాలు బట్టి రిక్రూట్మెంట్ అన్ని ఆపడం జరిగింది. ఇవాళ వరకు పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ అనే బేసిస్ మీద అందరినీ కూడా వెట్టి చాకరీ చేయడానికి ఆ విధంగా కొనసాగుతున్న వ్యవస్థ ఏదైతుందో వ్యవస్థను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను చదువుకునే రోజుల నుంచి ఎంప్లాయీస్గా పనిచేస్తూ చాలా తక్కువ జీతానికి చేరి ఈ రోజుకి అదే జీతం తీసుకొస్తున్నానంటే దీనికన్నా దారుణమైన పరిస్థితి ఇంకోవట్లేదు. ఆ విధంగా యూనివర్సిటీ ఇంకా ఇంతకాలం కొనసాగాలి. దేశవ్యాప్తంగా మినిమం వేజ్ అనేది కంపల్సరీ, ప్రతివాడి హక్కు, అది జీవన వృత్తి ఏదైతుందో అందరికీ ప్రధానమైన హక్కు. ఆ హక్కుని కాలరాస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ, ఇలాగే అన్ని యూనివర్సిటీస్ కూడా. ఆ విధంగా 6,000 8,000 శాలరీస్ ఇంకా పనిచేస్తున్నారంటే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయవలసిందిగా మా పార్టీ తరఫుని పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం. మా పార్టీ తరఫున మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. మా పార్టీ అధికారంలో రాగానే ఈ సమస్యను మేము పూర్తిగా పరిష్కరిస్తాం. ఈ లోపల కూడా గవర్నమెంట్తో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని నేను మా పార్టీ తరఫున తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. జగన్ను విమర్శించే హక్కు పవన్కు లేదంటూ వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తుంటే జనసేన నేతలు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. జిల్లా వైసీపీ నేత అమర్నాథ్ పవన్పై చేసిన వ్యాఖ్యలపై జనసేన జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్ యాదవ్ స్పందించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో అమర్నాథ్పై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ అమర్నాథ్ గారు మా పార్టీని, మా నాయకుల్ని వ్యక్తిగతంగా విధాన పాలనలో కూడా తీవ్రమైన అభియోగాలు, విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని విమర్శించే ముందు ఆయన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అతను ఇలాగే ప్రగల్భాలకి ఇదివరకు ఎలక్షన్లో భయంకరమైన మెజార్టీ, 100,000 మెజార్టీతో గెలుస్తానని ఛాలెంజ్ చేసి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటు వేయడానికి మీ అందరికీ తెలిసిందే. కనీసం ఒక జిల్లా స్థాయి నాయకుడికి ఉండాల్సిన అర్హత, ప్రజాభిమానం లేనటువంటి అతను మా పార్టీ అధ్యక్షుడిని విమర్శించడం చాలా హాస్యాస్పదం. అతను ముఖ్యంగా చేసిన అభియోగాలు ఏంటంటే మా పార్టీ నాయకులు 4 ఏళ్లుగా రెస్ట్ తీసుకున్నారని, ఏవేవో ఇంకా వ్యక్తిగతంగా విమర్శలు, ఏ సమస్యల మీద స్పందించట్లేదని, ఎలక్షన్ ముందు వచ్చి ఈ విధమైన ప్రకటన చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని ఇలా రకరకాల విమర్శలు చేయడం జరిగింది. అతని స్థాయి విమర్శించే స్థాయి కాకపోయినా ఒక రాజకీయ పార్టీగా వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైల్వే న్యూ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించాలని తలపెట్టారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరప తలపెట్టిన స్వర్ణోత్సవాల వివరాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దాడిశెట్టి రమేష్ కుమార్ మీడియా సమావేశంలో వివరించారు. గవర్నమెంట్ హైస్కూల్ రైల్వే కాలనీలో డి రమేష్ కుమార్, ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 5/7/1967 ఈ పాఠశాల స్థాపించబడింది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇప్పటికీ 50 వసంతాలు నిండాయి. ఆ తల్లిని చూడడానికి పిల్లలందరూ కూడా ఎంతో తహతహలాడుతున్నారు. పూర్వ విద్యార్థులుగా అందరూ కూడా ఈ పాఠశాలకు వచ్చి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేద్దామని ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు అందరూ. వారందరికీ కూడా మా యొక్క మా పాఠశాల తరఫున వాళ్ళకి హార్టీ వెల్కమ్ చెప్తున్నాం. వారికి అందరికీ ధన్యవాదాలు. వారు ఎక్కడున్నా సరే ఇంకా చాలామంది తెలియక ఉన్నారు, వారందరూ కూడా వచ్చి ఈ పాట ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరికీ కూడా వాళ్ళు పాత ముచ్చట్లు, పూర్వం వాళ్ళు చదువుకునేవన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం అదొక ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి సంబంధించి పాత పూర్వ విద్యార్థులందరూ కూడా ఎక్కడున్నా సరే వారందరూ కూడా తెలుసుకొని మన మీడియా ద్వారా ఇప్పుడు మీరందరి సహకారంతో వారందరూ కూడా వచ్చే నెల 7, 8, 9 తారీఖుల్లో జరిగే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొని విజయవంతంగా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను.
తన రచనలతో సమాజాన్ని చైతన్యపరిచిన గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా కాండూరి సీతారామచంద్రమూర్తి రచించిన నిలువెత్తు గురజాడ పుస్తకావిష్కరణ ద్వారకానగర్ గ్రంథాలయంలో జరిగింది. విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య మేడిపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురజాడ కలం పట్టిన నాటికే సమాజంలో అసమానతలు ఉన్నాయని గుర్తు చేశారు. శ్రీ గురజాడ అప్పారావు గారి వర్ధంతి. ఆ సందర్భంగా డాక్టర్ కాండూరి శ్రీరామచంద్రమూర్తి గారు రాసినటువంటి పుస్తకం నిలువెత్తు గురజాడ అనే వ్యాస సంపుటిని ఆవిష్కరిస్తున్నాం. గురజాడ 150 సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు కూడా అతని రచనలు కొత్తగా ఉన్నాయి. సంఘ సంస్కరణ మీద అతను రాసినటువంటి కన్యాశుల్కం నాటకం, కథలు, అతని గేయాలు ఈనాటికి అందరూ తలుచుకుంటున్నారు, వాటి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. అటువంటి గురజాడని నిలువెత్తు గురజాడగా చూపించినటువంటి శ్రీ కాండూరి సీతారామచంద్రమూర్తి గారిని అభినందిస్తూ ఈ సభని నిర్వహిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో మరుగున పడిపోతున్న క్రీడలు, క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు జాతీయ స్థాయిలో హిల్స్ వ్యాలీస్ మౌంటైన్స్ ఛాంపియన్షిప్ 2018 పోటీల నిర్వాహకులను ఉడావీసి బసంత్ కుమార్ అభినందించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా డిసెంబర్ 2 జరిగే ఆయా పోటీల ట్రోఫీలు, టీషర్ట్లు, మెడల్స్ను ఆయన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున విశాఖపట్నంలో మొదటిసారిగా హిల్స్ వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ ఛాంపియన్షిప్ 2018 నిర్వహించడానికి ఈరోజు మనకి ట్రాఫీస్, మెడల్స్, టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేశారు. ఈ ఛాంపియన్షిప్ వల్ల ఇప్పటి వరకు మరుగుపడిపోయిన టాలెంట్, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న టాలెంట్ వెలికి తీసి రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్లోనూ, ఏషియన్ గేమ్స్లోనూ, ఒలింపిక్స్లో కూడా మనకి విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కి ఈ ఛాంపియన్షిప్ ద్వారా మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళని, అలాగే ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వాళ్ళని అభినందిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇనీషియల్ హెచ్విఎం ఛాంపియన్షిప్ 2018. థ్యాంక్ యూ. చిన్నారుల మదిలో మెదిలిన ఆలోచనలు దృశ్య రూపం దాల్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో చిన్నారులు తమ ప్రతిభా పాటవాలను కనబర్చారు. స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 1000 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్ అంశాలపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు వివిధ చిత్రాలను వేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని అంశాల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. కేవలం చదువు అనేది మాత్రం అనుకుంటాం, ఏదైతే మనకు అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో చదువు అనేది అది మాత్రం అనుకుంటాం. అనేది విద్య అనేది కేవలం అకాడమిక్ మాత్రం కాదు, తప్పనిసరిగా ఒక వ్యక్తిగా మనం జీవితంలో ఎదగాలంటే అన్ని రకాలుగా మనకు సదుపాయాలు ఉండాలని నేను చెప్పడం జరిగింది. స్పోర్ట్స్ ఆడటం వల్ల ఒక టీం స్పోర్ట్ ఆడేటప్పుడు ఒక టీం స్పిరిట్ రావాలి, అందరితో కలిసి ఎట్లా ఉండాలని నేర్చుకోవడం, అదేవిధంగా ఒక ఇండివిజువల్ స్పోర్ట్ ఆడాలంటే మనం టీవీలో చూస్తాం, ఇండివిజువల్ స్పోర్ట్ ఆడేటప్పుడు మనం చూడడానికి వాళ్ళు వచ్చేసి ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు ఆడడం, కానీ దానికి కావాల్సిన మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ అనేది చాలా అవసరం. అదేవిధంగా ఇవాళ మీరు ఎంతమంది పిల్లలు ఇక్కడ పెయింటింగ్ కోసం వచ్చారు, ఇది కూడా తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కొనసాగింది. సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్లో ధర్నా చేపట్టారు. 279 జీవోను రద్దు చేయాలని, కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని నినాదాలు చేశారు. సిఏటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన జరిగిన ధర్నాను ఉద్దేశించి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి నా పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా నేను ఇల్లు కట్టేస్తానని చెప్పని, ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళందరికీ ఇల్లు కట్టేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. భారతదేశానికి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు ఆదేశాలని ప్రతి ప్రభుత్వం, ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు గౌరవించి అమలు చేయాలి. ఆ రకంగా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే,
సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మెను విరమించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న జీఎస్టీ మినహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పలు డిమాండ్ల పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆ వాదాలు ఈరోజు మన నిరాహార దీక్ష చేస్తున్నటువంటి జీవీఎంసీ కాంట్రాక్టర్స్కి సంఘీభావం తెలపడానికి కూడా వచ్చాను ముందు కూడా. యాక్చువల్గా జీఎస్టీ ప్రాబ్లం వల్ల వీళ్ళు గత 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అలాగే 15 రోజుల నుంచి వర్కులు ఆపేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, మన కమిషనర్ గారు నిన్న పిలిచి వీళ్ళతో చర్చలు జరిపి మీరు విరమించండి, మేము అన్నీ సాల్వ్ చేస్తాం, మేము మీ గ్యారంటీగా మీ డిమాండ్లన్నీ సాల్వ్ చేస్తామని చెప్పి స్పష్టం. మరిపాలెం కేంద్రీయ విద్యాలయంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన పలు పాఠశాలల ఆర్ట్స్ టీచర్స్కు చిత్రలేఖనం పోటీలు జరిగాయి. 40 మంది ఉపాధ్యాయులు వేసిన చిత్రలేఖన విద్యార్థులు సందర్శనార్థం ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయం 1 ఉపాధ్యాయుడు బ్రహ్మానందరావు మాట్లాడుతూ పిల్లల్లో చిత్రలేఖనం పట్ల ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేను ఇక్కడ ఈ కేంద్రీయ విద్యాలయం నెంబర్ 1 శ్రీ విజయనగర్లో నేను పనిచేస్తున్నాను. హైదరాబాద్ రీజియన్ కేవీఎస్ మొత్తం అంతటికీ కూడా ఆర్ట్ టీచర్స్ యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి 66 కేవీఎస్ నుంచి వచ్చేటువంటి ఆర్ట్ టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కేవీ నెంబర్ 1 శ్రీ విజయనగర్ 104 ఏరియాలో ఉన్నటువంటి కేవీలో అందరూ ఆశీనులు అయ్యారు. వాళ్ళ యొక్క టాలెంట్స్ని షో చేయడానికి వాళ్ళలో కాంపిటీషన్ ఒక స్పిరిట్ని తర్వాత వాళ్ళకి ఆర్ట్ యొక్క ఇంపార్టెన్స్ని డైలీ లైఫ్లో చూపించడానికి కోసం ఈ కాంపిటీషన్ పెట్టారు. కేవీఎస్ తరపు నుంచి మా డిప్యూటీ కమిషనర్ పివి సారంగారావు గారు, అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గారు అండ్ ఇతర ప్రిన్సిపల్స్, తర్వాత మా ప్రిన్సిపల్ పీకే పురోహితి గారు ఒక సాధ్యంలో ఈ ప్రోగ్రాము ఇవాళ సాయంత్రం వరకు దిగ్విజయంగా జరుగుతుందని మీకు చెప్పడం జరుగుతుంది. నగరంలోని ఓ హోటల్లో 3 రోజుల పాటు సాగే యూఈ జ్యువెలరీ ఎక్స్పో విక్రయాలు ప్రారంభమయ్యాయి. గంటా శారద శోభన స్మృతులు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. మగువల మదిని దోచే బంగారు వజ్రాలు, లైట్ వెయిట్ ఆభరణాలను ప్రదర్శనలో విక్రయానికి ఉంచారు. Creating this 3-day jewelry exhibition. I think this is one of the largest jewelry exhibition that the people of Vizag they will be witnessing. Last year also I was present, and like he said, a lot of variety and designs, exquisite designs from what I saw. So I think so all the women of Vizag, they must come. ఇలా వైజాగ్లో మీ అందరి మధ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది మాకు. అట్లానే ఇవాళ ఈ షోలో కూడా మేము ఇట్లా పాల్గొనడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది మా అందరికీ. అయితే ఈ పర్టికులర్ షోలో మాకు ఉన్న కలెక్షన్ అంతా కూడా మొత్తం బ్రైడల్ వేర్, డైమండ్స్లో, కుందన్ పోల్ కీస్లో అండ్ గోల్డ్లో కూడా. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి స్పెషల్గా అత్తమ్మ కస్టమర్స్ కోసం, మీ అందరి కోసం స్పెషల్గా డిజైన్ చేయించారు. ఏదో ఇప్పుడు 1-2 మంత్స్ లో అయిపోయే డిజైన్స్ లాంటివి కాదన్నమాట. మన దగ్గర ఉన్నవన్నీ కూడా యూనిక్ డిజైన్స్. గాజోక హౌస్ కమిటీ సర్వే నెంబర్ 87లో గల 1000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎమ్మెల్యే పల్లా కుటుంబీకులు ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజోక సిపిఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కుటుంబీకులు ఆక్రమించిన 1000 గజాల స్థలంలో గతంలో నాటి జిల్లా కలెక్టర్ పూనం మాలకొండయ్య కంచె వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రోడ్డు ఫేస్ అంతా 545 ఎకరాలు ఖాళీగా ఉంది. అలాగే అందులో నిర్మాణాలు జరిగినటువంటి వాటికి కూడా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి వాటిని రెగ్యులరైజ్ చేయాలని కమిటీ తీర్మానం చేసింది. ఈరోజు హై స్కూల్ రోడ్లో ప్రారంభంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 87 పల్లా కుటుంబం కబ్జా చేసింది అనేటువంటిది ఆ రిపోర్ట్లో, ఈ రిపోర్ట్లోనే వారు తేల్చినటువంటి హైకోర్టుకి వెళ్ళారు. వీరు హైకోర్టు కూడా 97లో వారు హైకోర్టులో వేసినటువంటి పల్లా కుటుంబం వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. దాంతో ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అనేటువంటిది ప్రభుత్వం 10 సంవత్సరాలు అక్కడ
ఫెన్స్ ఉంది, ఎవరైనా ఈ దారిలో వెళ్ళిన వాళ్ళు అందరూ చూసింది. స్వయంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ కళాశాల ప్రారంభమైన 5 దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. '69లో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొదలయ్యి ఇది 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యా స్వర్ణోత్సవాలు జరుపుకున్న సందర్భంగా మా కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అయింది. ఈ ఇంటర్మీడియట్ విద్య 56లో దినదినాభివృద్ధి చెందుతూ మంచి ఉన్నత స్థాయికి చేరింది. ఆ విషయం దృష్ట్యా మేము ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించుకున్నాం. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు వైసీపీ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అదీప్ రాజు నిర్వహించి తలపెట్టిన ప్రజా భరోసా యాత్రను పార్టీ కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని స్థానిక నాయకులు కోరారు. ఈ మేరకు నాయుడుతోట కళ్యాణ మండపంలో ప్రజా భరోసా యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అమర్నాథ్, విజయ్ కుమార్, అదీప్ రాజ్ పాల్గొన్నారు. ఏ ఒక్క నిజమైన అరువులకి కూడా సంక్షేమ పథకాలు అందినటువంటి పరిస్థితులు మనం ఎక్కడ కూడా చూడలేకపోతున్నాం. ఎవరికైనా నిజమైన అరువులకు ఒక పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఏది కావాలన్నా సరే లంచం లేకుండా జన్మభూమి కమిటీ అనేటువంటి ఒక కమిటీకి లంచం ఇవ్వకుండా ఏ ఒక్క సంక్షేమ పథకం అందేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎక్కడ చూసినా సరే దాచుకోవడం దోచుకోవడమే టీడీపీ పాలనలో మనకు కనబడుతుంది. మరి ఈ పెందుర్తి నియోజకవర్గంలోకి వస్తే రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పెందుర్తి నియోజకవర్గం ఒక ఎత్తు. ఇవాళ దోపిడీకి, అరాచకాలకి ఇవాళ ఒక పుట్టినేలుగా తయారవుతుంది. ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో మరి పెందుర్తి నియోజకవర్గాన్ని చూస్తే ఏ ఒక్క వర్గము కూడా సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఎక్కడ చూసినా సరే సింహాచలేశుని హుండీ ఆదాయాన్ని అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. 18 రోజులకు గాను 79,85,000 నగదు సమకూరగా 79 గ్రాముల బంగారం, 5 కేజీల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. కొంత విదేశీ మారక ద్రవ్యం కూడా సమకూరింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరకు అందాలను వీక్షించేందుకు ప్రత్యేక రైలు వెల్లడించిన వాల్తేర్ డివిజన్. ఏవోబీలో అలజడి, మావోల వారోత్సవాల నేపథ్యంలో హైఅలర్ట్. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తాం, ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సివిల్ సప్లై చైర్మన్ చల్ల. ఎయిడ్స్పై మరింత అవగాహన అవసరం, ఎయిడ్స్ డే ఏర్పాట్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. ఎవిడేకు సన్నాహాలు, విశాఖ ప్రజలను అలరిస్తున్న విన్యాసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.